ఈరోజు మీ దగ్గరికి రావడం ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో ఎన్నికల వేళ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసము మన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడం పార్వతీ నాయక్ గారిని తీసుకొచ్చి మీకు ఒకసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మేడం గారు చెప్పినట్టుగా మనము గత 70 సంవత్సరాలుగా ఓట్లు వేస్తూ ఉన్నాం, కానీ మన బతుకులు మారాయమ్మా. ఓటు వేసేటోళ్ళు ఏ విధంగా ఉన్నారో ఫస్ట్ ఆ విధంగానే ఉన్నారు. మన ఓటు తీసుకున్న వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు. మనకి నాకు ఓటు వేస్తే మీకు దళిత బంధు ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం అన్నారు. ఇచ్చిరా? మరి మనకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనం అధికారంలో లేకపోవడం. మన కోసం అసలు మాట్లాడేటోళ్ళు, మన గురించి పట్టించుకునేటోళ్ళు మన అసెంబ్లీలో లేకపోవడం వలన ఈరోజు మన కోసం ఒక నాయకుడు వచ్చిండు. అతను పెద్ద పోలీస్ ఆఫీసర్, అదేవిధంగా గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిండు. 9 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి ఆ ప్రజలు ఇంకా పేదరికంలో ఉన్నారు, చాలా అంచువేతకు గురవుతున్నారు. వాళ్ళని ఎటు చేసైనా ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసము నేను చేయాల్సింది చాలా ఉందనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసి మన కోసం రాత్రనక పగలనక ఎండనక వానక ఈ ఏరియాలో కూడా తిరిగిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు. అలాంటి వ్యక్తిని మనం నమ్ముకొని బహుజన సమాజం